ఎంత పోటీ ఉన్నా పర్లేదు. ఏప్రిల్లోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఆ డేట్స్కి థియేటర్లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో మోస్ట్ అవైటింగ్ మూవీస్ ఏజెంట్, పోనియన్ సెల్వన్ మూవీస్ కూడా ఉన్నాయి. రెండేళ్ల నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ మూవీ ఏప్రిల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 28న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తున్న ఏజెంట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ స్పై ఏజెంట్ గా చేస్తున్న ఈ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ లాస్ట్ వీక్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు వీడియోలు సినిమా మీద ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఏప్రిల్ లాస్ట్ వీక్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్ 2 మణిరత్నం డైరెక్షన్ లో హిస్టారికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పొన్నియన్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడే సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యేది ఏప్రిల్ అని చెప్పిన టీం అనుకున్న ప్రకారం 28నే రిలీజ్ అవుతోంది. ఇప్పటికే డైరెక్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన టీం పాన్ ఇండియా వైడ్ గా స్పీడప్ చేస్తోంది. ఏప్రిల్లోనే రిలీజ్ అనౌన్స్ చేసిన మరికొన్ని సినిమాలు కూడా డేట్ కోసం వెతుక్కునే పనిలో ఉన్నాయి. బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న నేను స్టూడెంట్ సార్ మూవీ ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఎగ్జామ్స్ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని ఈ నెలలోనే పోస్ట్పోన్ చేసుకుంది నేను స్టూడెంట్ సార్ మూవీ. ఈ లిస్టులో బెదుర్లంక 2021 కూడా ఉంది. కార్తికేయ నేహా శెట్టి జంటగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో తెరకెక్కుతోన్న బెదుర్లంక ఏప్రిల్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. ఏప్రిల్లో మరిన్ని సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. షూటింగ్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ కాపీతో సహా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి అహింస, బిచ్చగాడు 2. బిచ్చగాడుతో సూపర్ హిట్ కొట్టిన విజయ్ ఈ సినిమాకి సీక్వెల్ బిచ్చగాడు 2ని ఏప్రిల్లోనే రిలీజ్కి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రానా తమ్ముడు దగ్గుపాటి అభిరామ్ హీరోగా తేజ డైరెక్షన్లో తెరకెక్కిన లవ్ స్టోరీ అహింస మూవీ ఏప్రిల్ రిలీజ్ లిస్ట్లోనే ఉంది.